ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు, అశేష ప్రజానికానికి నమస్కారం. సుపదం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము ఆరోగ్యానికి, ధనము, ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడాలి అంటే అనేక అనేక విషయాలను, వాస్తుకు సంబంధించిన టిప్స్ని ఎన్నో తెలుసుకున్నాం ముందు ఎపిసోడ్స్లో. ఇవాళ ఇంట్లో ఏ బల్బులు పెట్టుకుంటే, అంటే ఏ కలర్ బల్బులు మనం వెలిగించడం వల్ల మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎట్లా ఉంటాయి అనే విధానాన్ని తెలుసుకునే క్రమంలో, వెస్ట్ ఫేసింగ్ ద్వారం ఉన్న ఇళ్ళకి ఏ కలర్ బల్బు వెలిగించుకుంటే అంత శుభం జరుగుతుంది అనే విషయాన్ని గురించి చంద్రజామున్ అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ చెప్పండి, ముందు వీడియోస్లో ఏ కలర్స్, ఏ ఎంట్రన్స్, అంటే ఏ దిక్కు ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి ఏ కలర్స్ అని చెప్పి అనుకున్నాము. ఈస్ట్ ఫేసింగ్ ఇళ్ళకి ఏ కలర్ బల్బు వెలిగిస్తే సర్వం శుభం అని వివరించారమ్మ. అయితే ఇవాళ వెస్ట్ ఫేసింగ్ ద్వారం ఉన్న వాళ్ళకి ఏ కలర్ బల్బు వెలిగించుకుంటే మంచి శుభం కలుగుతుంది అనేది ఒకసారి చెప్పండి. తప్పకుండా అమ్మ. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. హలో, వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సిటీవీ అభిమాన ప్రేక్షకులకు అందరికీ సుపథం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం అండి. అయితే ఇప్పుడు మన వీడియోని చూడగానే ఒక లైక్ చేసేయండి, తర్వాత వీడియో ముందుకి వెళ్తుంది. అట్లాగే మీరు కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి ఇవన్నీ చేయడం కాదండి, సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చేయండి. అట్లాగే ఇంతవరకు మీరు ఇచ్చిన సపోర్ట్ లాగే ఇక మీదట కూడా నెక్స్ట్ మైల్ స్టోన్ని రీచ్ అవ్వడానికి మీరు ఇలాంటి సపోర్ట్ని ఇంకా ఎక్కువగా అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మన సుపదం రత్నాకరం కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చానండి. అది ఈస్ట్ ఫేసింగ్ వాటికి ఎటువంటి బల్బులు పెట్టుకుంటే ఎంట్రన్స్లో మంచి జరుగుతుంది అని గతంలో చెప్పున్నాను నేను. అలాగే పెట్టుకున్నారు, చాలామంది బాగుందని కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ హౌసెస్కి ఎలాంటి బల్బు పెడితే దానికి పరిస్థితులు బాగుంటాయి, అంటే ఆ ఇంటికి బ్రైట్ టైం అనేది ఒకటి వస్తుంది, ఒక లైమ్ లైట్ అనేది వస్తుంది ఇంటికి, ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో నెగటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావడానికి ఎంట్రన్స్లో ఉండేటటువంటి దీపము బల్బ్ ఏ కలర్ ఉంటే బాగుంటుంది అనేది మనం చెప్పుకుందామండి. అయితే మీకు వింతగా అనిపించవచ్చు, బల్బులు రంగు బల్బులతో అవుతుందా అంటే బ్రహ్మాండంగా అవుతుంది. రంగు బల్బులతోనే కాదండి, ఇంటిలో వేసుకునేటటువంటి పెయింటింగ్, అంటే రూమ్స్లో వేసుకునేటటువంటి పెయింటింగ్లో కూడా అది కూడా రంగే కదండి, అది ఒక కలర్స్కు సంబంధించిన ఒక థెరపీ, ఒక శాస్త్రం. ఆ కలర్స్కి సంబంధించి ఏ కలర్ని గనక మనం ఫలానా లివింగ్ రూమ్ ఏ కలర్ వేస్తే మంచిది, అలాగే పిల్లల రూమ్ ఏ కలర్ వేస్తే మంచిది, మాస్టర్ బెడ్రూమ్ ఏ కలర్ వేస్తే మంచిది, ఇట్లా రంగులతో సమస్తము నిండి ఉందండి. అలాగే తెలుపు రంగు ఏ దిక్కుకు వేస్తే మంచిది, ఏ దిక్కు కూడా, అందుకే ఇప్పుడు తెలియకుండా వేసినా కూడా కొన్ని కొన్ని బాగా పాష్గా ఉండే ఇళ్లల్లో ఒక్కో గోడకి ఒక్కో రంగు వేస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు తెలుసుకుని వేస్తే ఇంకా బాగుంటుంది, అది బ్యాడ్ లక్ కొద్దీ తెలియకుండానే రకరకాల రంగులు వేసేస్తున్నారు. అలా కాకుండా ఒక్కొక్క గోడకి ఒక్కో రంగు, సీలింగ్కి వైట్ రంగు కంపల్సరీ ఉంటుంది. అట్లాగే నార్త్ సైడ్ ఉన్న ఫర్నిచర్కి ఆ గోడకి ఒక రంగు వేస్తుంటారు, దానికి ఆపోజిట్లో సౌత్కి ఇంకోటి వేస్తూ ఉంటారు, అలా కూడా ఇంటిని డెకరేట్ చేస్తున్నారు. సో తెలుసుకుని కనుక డెకరేట్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయండి. అలాగే ఎంట్రన్స్లో పెట్టుకునేటటువంటి బల్బులు, ఇంట్లో వెలిగించుకునే బల్బులు, తర్వాత మనం డెకరేషన్కి పెట్టుకునే యాక్సెసరీస్, కలర్స్, తర్వాత మనం ఏ రకమైన ఫర్నిచర్ మన జాతక ప్రకారంగా పెట్టుకుంటే మంచి జరుగుతుంది, ఎక్కువగా మనకి శుభ ఫలితాలు, మనీ ఎక్కువగా ఎలా అట్రాక్ట్ అవుతుంది, అట్లాగే ఎలాంటి రంగు కర్టెన్స్ ఏ గదికి ఎలాంటి రంగు కర్టెన్స్ వేస్తే దానివల్ల మనీ అట్రాక్షన్ లభిస్తుంది అనే ఇది వాస్తు శాస్త్రం అనేది కేవలం
ఇక్కడి గోడ కట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, ఇక్కడి ద్వారం పెట్టండి అని అంతంతా అయిపోదండి. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా పరిశీలించి గనక మనం మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే శాస్త్ర సమ్మతంగా మన జీవితంలో రాబోయేటటువంటి ఇబ్బందుల తీవ్రత అనేది తగ్గిపోయి మనం ఓర్చుకునేటటువంటి కెపాసిటీ పెరుగుతుందండి. రా వచ్చే ఇబ్బందులు కూడా తగ్గిపోవచ్చు, చెప్పలేం. పాజిటివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు నెగిటివిటీ ఎందుకు వస్తుంది? తగ్గిపోవచ్చు. మనం అనుభవించక తప్పని పరిస్థితి ఉందనుకోండి, గట్టిగా ఏదో తిట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నవాడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోవచ్చుగా. అలాంటి పరిస్థితులు మనకు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి కొంతమంది వీడియోస్లో ఎటువంటి కామెంట్స్ పెడుతూ ఉన్నారు అంటే, రియల్ వీడియో స్టార్టింగ్ టైం 4.5 నిమిషాల తర్వాత అని పెడుతూ ఉంటారు కొంతమంది. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, నేను ఏ స్లాట్కి నేను చెప్తున్నానో, ఏ విషయం మీద నేను చెప్తున్నానో, ఇక్కడ ఇంకొక అమ్మాయి కూర్చొని ఏమిటి ప్రారంభించింది, అసలు ఏ విషయం గురించి మేమిద్దరం మాట్లాడుకోబోతున్నాము, ప్రజలకి ఏ విషయం గురించి చెప్పబోతున్నాము, ఆ విషయంలో శాస్త్రబద్ధత ఎంత, అనుభవ సిద్ధత ఎంత అన్నది ఏది కూడా నేను చెప్పకుండా అసలు వీడియో 4.5 నిమిషాల తర్వాత, ఎస్ అసలు వీడియో 4.5 నిమిషాల తర్వాత కాదు, 5 నిమిషాల తర్వాత ట్రూ. ఎందుకు అని అంటే, ఏది మొదలు సుతా లేకుండా మధ్యలోనే చెప్పేసి ఎందుకండి అంత కంగారు? అడ్డమైన విషయాల మీద ఉన్న ఆసక్తి, అసలు సిసలైనటువంటి మ్యాటర్స్ మీద ఎందుకు ఉండదు? ఇప్పుడు మాకేం పోయింది, మాకేం పోయింది అని అనుకుంటూనే ప్రతి విషయం గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పద్ధతిలో ఆలోచించడం అనేది అదృష్టానికి షార్ట్ కట్స్ ఎలా ఉండవో, శాస్త్రబద్ధమైన విషయాలకు కూడా షార్ట్ కట్స్ ఉండవండి. మాకేం పని పాటలేక నిమిషాలకు నిమిషాలు కరెంటు తగలబెట్టుకుని ఇక్కడ కూర్చోవడం లేదండి. నేను ఎందుకు ఇంత తీవ్ర పదజాలం వాడుతున్నానంటే, చాలాసార్లు చూశాను ఈ కామెంట్. నేను ఎందుకు అనంటే, కామెంట్ సెక్షన్ ఆన్ చేసింది దేనికి? మీ సమస్యలు నాకు చెబుతారని. మీ సమస్యలు, మీ ఫీడ్బ్యాక్, మీకు ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ, నా గురించి మీరేం అడుగుతున్నారు, నా నుంచి మీకు ఏం కావాలి, నేను ఇలా చెప్తానని కూర్చున్నాను, నాకు పని లేదా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, నేనెందుకు చెప్పాలి? మీరేమన్నా నాకు డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే నాకేమన్నా కీర్తి కిరీటాలు పెడుతున్నారా? తిట్టకుండా ఉంటే మెచ్చుకున్న ఫలితం. నేను ఏమీ చేయకుండా ఎందుకు ఏది? చాలామంది సోదరిమణులు అంటున్నారు ఈ మధ్యకాలంలో, పట్టించుకోకుండామ్మా అని. ఎందుకమ్మా పట్టించుకోలేము? ఎందుకు పట్టించుకోకూడదని నేను అడుగుతున్నాను. ఎందుకు అంటే, ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం ఉంటుంది. ఏదో పనికి మాలిన విషయాలు, చెత్త చెత్త విషయాలు, చెత్త చెత్త వీడియోస్, 1 నిమిషం షార్టు, ఎందుకు కంగారు? ఆ రకంగా ప్రతి విషయాన్ని చూడకండి దయచేసి. అటువంటప్పుడు నేను ఎంత కష్టపడి, ఖర్చుకి వ్యయ ప్రయాసలకి సిద్ధపడి, నా పనులన్నీ మానుకొని కూర్చొని నేను చెప్పాలి అని అనుకుంటే, నాకు మీరు పట్టించుకోకండి అంటే ఇష్టానుసారం మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాను తల్లి? అదే మీకేమన్నా అంటే మీరు ఊరుకుంటారా? అందువల్ల ఏంటంటేనమ్మా, అసలు విషయం 6 నిమిషాల తర్వాత అసలు విషయం స్టార్టెడ్. ఏంటి స్టార్టెడ్? ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ హౌసుల్లో ఏ బల్బ్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే, ఓ వీడియో ఓపెన్ అవ్వగానే చెప్పండి వెస్ట్ ఫేసింగ్ హౌస్లో ఏ బల్బ్ పెట్టుకోవాలి అని అంటే, అవునమ్మా బాగా అడిగావు, వెస్ట్ ఫేసింగ్ హౌస్లకి ఫలానా రంగు పెట్టేసుకోండి అని చెప్పేసి నమస్కారం అని వెళ్ళిపోతే ఏంటంటారండి దాన్ని? వీడియో అంటారా? అంటే మీలాంటి మేధావులకైతే బ్రహ్మాండంగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, మేబీ మే నాట్ బి, కానీ సర్వసాధారణంగా 80% ప్రేక్షకులకు అర్థం కాదండి. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారో తెలుసా, అమ్మా మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ మాకేం అర్థం కాలేదండి, కొంచెం మొదలు సుత చివర ఏదో చెప్పండి, ఎక్కడ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ఏ రంగు పెట్టుకోవాలి కొంచెం చెప్పండి అమ్మా అని అడుగుతారు. అందరికీ మీ మైండ్కున్న స్పీడు, తర్వాత మీ థాట్స్కున్న స్పీడు అందరికీ ఉండదు కదండి. ఎందుకండి అట్లా మనుషుల్ని చేసే వర్క్ని వెనక్కి లాగుతారు ఎందుకు? మీరు ఎలాగూ చేయలేరు, చేసేవాళ్ళని ఎందుకు చెడగొడతారు? అలాగే ప్రయోజనం ఎవరికి మీరు చూపెట్టలేరు, చూపెట్టే వాళ్ళకి ఎందుకు చేతులడ్డు పెడతారు? సో ఇవేవి కాకమ్మ కథలు, చందమామ కథలు కావు, మధ్యలోంచి మాట్లాడితే అందరికీ అర్థమైపోవడానికి.
శాస్త్ర సమ్మత విషయాలు చెప్పేటప్పుడు ఈ శాస్త్రం ఎన్నాళ్ళకు ఫలిస్తుంది, ఇది ఎన్నాళ్ళకు అవుతుంది, ఏ రకంగా చెప్తే అందరికీ అర్థమవుతుంది, ఏ రకంగా ఎటువంటి భాషను వాడితే అందరికీ ఆనందంగా ఉంటుంది వినడానికి, వినాలి కదా వినడానికి. అందుకని మాకు కూడా ఒక వీడియోకి ఇంత టైము అని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. పని పాట లేకుండా గదులు గదులు రూములు రూములు కేటాయించుకొని విపరీతమైన కరెంట్లు బిల్లులు కట్టుకొని తర్వాత మొత్తం స్టాఫ్ అందరికీ శాలరీస్ ఇచ్చుకొని మొత్తం అందరికీ పెట్టుకొని దేనికంటే నేను కూర్చున్నాను, పని పట్టాలే కూర్చున్నానా? అసలు విషయం 6 గంటల 6 నిమిషాలకి, అసలు విషయం 4:30కి, మెయిన్ కంటెంట్ ఈజ్ 3:45. ఏం చేస్తారండి విని? అంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా అంత పిచ్చి వాళ్ళలా కనపడుతున్నానా నేను మీకు? అది చాలా తప్పండి. అలా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. మీకంత ఓపిక లేదనుకోండి, అంటే ఓపిక నశించిపోయిన క్యారెక్టర్ అనుకోండి, అసలు సాధారణ పరిస్థితుల్లో ఉండే వీడియోస్కి మీరు క్లిక్ చేయకండి. నా సబ్స్క్రైబర్స్ అయితే అలా అనరు. అదర్స్ ఎవరంటే నాకేంటండి? కాకపోతే ప్రతిదానికి టీవీ సీరియల్స్లో ఎక్కువ చేసావమ్మా నువ్వు, సోది చెప్తున్నా, నీకు టీవీ సీరియల్స్ చూడడం అలవాటు అయితే చూసుకో, నీకు మంచి మ్యాటర్స్ మీకెందుకండి? టీవీ సీరియల్స్ సాగదీసినట్టు సాగదీస్తున్నారు, చూడడం మానేయండి. నాకే డోంట్ కేర్ అండి, చూడడం మానేయండి, నేనేం పట్టించుకోను. కావాలనుకున్న వాళ్ళు, శాస్త్రము పద్ధతి విలువ తెలిసిన వాళ్ళు, చాలామంది సంస్కారులు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. టీవీ సీరియల్స్లో చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు చాలా కష్టపడతారు. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం కాదు, ఇన్ని మాట్లాడుతున్నారే ఆ టీవీ సీరియల్ మీరు తీయగలరా, అందులో మీరు చేయగలరా? ఎవరు చూస్తారు? ఎవరైనా చేసినా చూసేవాళ్ళు ఉండాలండి. అంచేత ఇష్టానుసారం మాట్లాడడం, పళ్ళు ఉన్నాయి కదా అని ఇకిలించడం కరెక్ట్ కాదండి. ఇకిలి ఎదుటి వాళ్ళని చూసి ఇకిలిస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీ నోట్లో ఎన్ని బొక్కి పళ్ళు ఉన్నాయో అందరికీ కనపడుతున్నాయి. ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేశాను మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారు. మీ సంస్కారంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అది ఎదుటి వాళ్ళకి కనపడుతున్నాయి. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? సోషల్ మీడియాలో ఎందుకు అలా మాట్లాడాలి? ఎదుటి మనుషులు ఏమీ అడ్రస్ లేని వాళ్ళు కారండి. నేనేమీ అడ్రస్ లేని దాన్ని కాను. ఎవరో వచ్చి డబ్బులు ఇస్తే కూర్చుని చెప్పట్లేదు. ఒక ఆశయంతో, ఒక ఉన్నతాశయంతో, ఒక పద్ధతితో, ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో నడుస్తుంది సిటీవీ. ఎందుకు మీరు పాడు చేస్తారు? ఎందుకు ఫీలింగ్స్ హర్ట్ చేస్తారు? ఇదే ఒక మగ మనిషి పెడితే చేయకొట్టేస్తామా? చెయ్యెత్తేసి ఆడవాళ్ళు చేయకూడదా, చేయరాదా? స్త్రీ పురుష వివక్ష, ఎవరు ఎలా మాట్లాడినా, ఎవరిని ఎలా అవమానించినా జై కొట్టడాలు మగాళ్ళు అయ్యేటప్పటికీ. అదే ఒక స్త్రీ మాట్లాడేసరికల్లా బొచ్చడి కామెంట్స్, ఏంటండి మీ లాంగ్వేజ్, మీ పద్ధతి నాకు అర్థం కాదు. సాగదీసి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి, విందాం, ఎంతమంది వింటారు? చెప్పినా వినే ఫేస్ వాల్యూ ఉండాలండి. అట్లాగే చెప్పడానికి ఒకటి అంతే, అది లేకపోతే ఏం చెప్తారు మీరు? ఏముందని మీరు అట్లా అవమానిస్తారు లేడీస్ని మీరు? నేను ఒక్క మాటైనా ఎవరినైనా అంటున్నానా? ఒక్క విషయంలోనే నేను కాంట్రవర్షియల్ టాపిక్స్లోకి వచ్చానా? నేను పలానా విధంగా ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, వాళ్ళకి పని పాట లేదా అని నేను అన్నానా ఈరోజైనా? ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను, కాకపోతే రిప్లై ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే నాకు జీవితం ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, మీకులాగే నేను కూడా బతుకుతున్నాను. అందులో నాకు కష్ట సుఖాలు ఉన్నాయి, నాది మానవ శరీరం, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమర్థం చేసుకున్నారని మీరు మానవ సమాజంలో బ్రతుకుతున్నారు? మానవ సమాజంలో బతకాలంటే ఎదుటివాడి మీద రాళ్ళు వేయటం కాదండి, చెయ్యిపడం అలవాటు చేసుకోండి. రేపు ప్రొద్దుట మీకేదైనా అవసరం వచ్చినప్పుడు చేతులు వస్తాయి, రాళ్ళు పడవు. దిస్ ఈజ్ డివైన్ రూల్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మా ఇంత భీభత్సమైన సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ మీకు నచ్చినట్టుగా మాట్లాడేసి టీవీ సీరియల్లో సాగదీయకమ్మా. టీవీ సీరియల్లో పనిచేసావా? ఏమైనా విప్పిస్తావా?
నేను కూడా నీ భాషలో మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను సోదర, మీరు ఏమనుకున్నా నాకు అనవసరం. మీకు చూసే ఓపిక లేకపోతే దయచేసి నా ప్రోగ్రామ్స్ చూడకండి. చూడొద్దు, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ కూడా నన్ను ఇలా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి విలువ ఏంటో తెలుసు, రాళ్ళేవో రత్నాలేవో తెలుసు, అట్లాగే గాజు ముక్కలేవో వజ్రాలేవో తెలుసు. అనవసరంగా వజ్రాన్ని గాజు ముక్కలు అనుకుని మింగే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మంచిది కాదు అటువంటివి. ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు. వాగ్భూషణం భూషణం అన్నారు. మాటే మనిషిని కలుపుతుంది, మాటే మనిషిని విడదీస్తుంది. ఎందుకంత అసూయ? మీకు చేతనైతే మీరు కూడా చేయండి. మేమందరం చూస్తాం, సబ్స్క్రైబ్ చేసుకుంటాం, మంచి విషయాలుంటే పాటిస్తాం. కానీ ఇంత నీచంగా మాత్రం కామెంట్స్ పెట్టాం. కామెంట్ బాక్స్ ఓపెన్ చేసింది నేను. దేనికి ఓపెన్ చేశాను అంటే మీ తలక రిక్వైర్మెంట్స్ నాకు తెలుస్తాయి, నా వాళ్ళ రిక్వైర్మెంట్స్ నాకు తెలుస్తాయి, అందుకు ఓపెన్ చేశాను నేను. అడ్డమైన వాళ్ళతో మాటలు పడడానికి కాదు, ప్రతి విషయానికి విమర్శలు ఎదుర్కోవడానికి కాదు. నేను విమర్శల్లోకి నేను రాను ఎప్పుడు కూడాను, ఎందుకంటే నాకున్న సబ్జెక్టు మీరు ఊహించినంత చిన్నది కాదు. నేను విమర్శల్లోకి రాను, ఎందుకంటే అన్ని రకాల పళ్ళు కాయలు ఉన్న చెట్టే భారానికి వంగి ఉంటుంది. ఏమీ ఉపయోగం లేని జొన్నకి ఇంకే తిన్నంగా వెళ్ళిపోతుంది అనుకుంటాను, అర్థమైందని. అందువల్ల ఏంటంటే నేను ఎందులోకి రాను, దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాక్కండి. ఇది నేను పెడుతున్న ఆఖరి మెసేజ్, ఆఖరి వీడియో అన్నమాట ఈ విషయంలో. నేను పట్టించుకోను ఇంకా, కానీ నేను ఎలా పట్టించుకోవాలో అలా పట్టించుకుంటాను. ఇంకా నేను నోటితో చెప్పను. ఇలాగే పిచ్చి పిచ్చి కామెంట్లు, ఇన్సల్టింగ్ కామెంట్లు, అర్థం చేసుకొని పిచ్చి కామెంట్లు, నోటుకొచ్చినట్టు పేలే కామెంట్లు వచ్చాయనుకోండి, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో, నా స్థాయికి ఎలా రియాక్ట్ అవ్వాలో, నేనైతే ఏం చేస్తానో అలాగే రియాక్ట్ అవుతాను. అది మీకు మంచిది కాదు, నాకు అంత తీరుబడలేదు. దయచేసి నన్ను అనవసరంగా కదిలించే పని చేయకండి. నేను ఎలాగైతే కామ్గా నా పని చేసుకు వెళ్ళిపోతున్నానో మీరు కూడా అలాగే స్త్రీకి గౌరవం ఇవ్వండి, పరాయి స్త్రీకి గౌరవించండి. మీ ఇంట్లో కూడా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య, మేబీ ఒక బిడ్డ, ఆడవాళ్ళు ఉండి ఉంటారు. అంచేత మీ ఇంట్లోనే ఈ పని చేసేవాళ్ళు, ఇంత నాలెడ్జ్ పంచేవాళ్ళు ఉంటే మీరింత లీన్గా మాట్లాడలేరు. అందువల్ల ఏంటంటే నేను మీ ఇంటి మనిషిని అయితే మీరు ఎలా మాట్లాడతారు, ఇంత చెత్తగా మాట్లాడతారా? అంచేత ఇవన్నీ గుర్తుపెట్టుకొని పరాయి స్త్రీ మాకు అనవసరం. ఆవిడ ఏదో చెప్పుకుంటుంది చెప్పుకొని, మాకు అనవసరం. మాకు ఇష్టమైతే వింటాం, కష్టమైతే మానేస్తాం. దట్ ఈజ్ పర్సనాలిటీ. చేతనైతే అది చెయ్యండి, లేదా మాట్లాడకుండా ఊరుకోండి, చూడడం మానేయండి. ఇలా కామెంట్లు పెట్టే 10 మంది చూడడం మానేసినందువల్ల నాకు వచ్చిన ఏ నష్టమో లేదు. రత్నాలు కావాలనుకున్న వాళ్ళు రత్నాలు ముత్యాలు ఏరుకుంటారు, రాళ్ళు కావాలనుకున్న వాళ్ళు అవి మాత్రమే చూసుకుంటారు. అవి ఎక్కడ దొరుకుతాయో వెళ్ళి ఏరుకోండి. నా ఛానల్లో అయితే రాళ్ళు దొరకవు. నా ఛానల్లో రాళ్ళు రప్పలు దొరకవు, చెత్త చెదారము దొరకదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే అనవసరంగా నన్ను కదిలించకండి. నేను మీ జోలికి రాలేదు, నాకు కాంట్రవర్షియల్ టాపిక్స్ నచ్చవు, నాకు అంత తీరుబడి లేదు మీ దయవల్ల. అంచేత ఏంటంటే మీ బతుకు మీరు బతకండి. ఒక స్త్రీ ముందుకొచ్చి చేస్తున్న ప్రయత్నాన్ని బతకనివ్వండి. అర్థమైంది కదండి? అంచేత ఏంటంటే మొదలు సుత లేకుండా మాట్లాడటం కానీ, లింక్ లేకుండా మాట్లాడటం కానీ, ఎలా మాట్లాడితే అలాగే నోటుకొచ్చినట్టల్లో మాట్లాడడం కానీ నాకు అవసరం లేదు. మీరు వచ్చి నాకు నేర్పని అవసరం లేదు. అందువల్ల ఏంటంటే సాటి స్త్రీలను గౌరవించటం, అలాగే పరాయి స్త్రీలను గౌరవించటం మన భారతీయ సంస్కృతిని ఎక్కడో నిలబెట్టిన అంశాలు. మీలాంటి వాళ్ళు దాన్ని పాడు చేసుకోవటం అనవసరం. ఎదుగుతున్న స్త్రీలను ఎదగనివ్వండి, నడుస్తున్న స్త్రీలను నడవనివ్వండి, బతుకుతున్న స్త్రీలను బతకనివ్వండి. మీకేంటి ప్రాబ్లం? అంచేత అనవసరమైన విషయాల్లోకి రాకండి, మీకు నచ్చకపోతే చూడకండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. నన్ను అనవసరంగా ఇన్సల్ట్ చేస్తే భరించేంత గుణం ఓపిక నాకు లేవు. నేను ఎలా రియాక్ట్ అవుతానో అలా రియాక్ట్ అయిన తర్వాత మీకే ప్రాబ్లం తప్ప నాకే ప్రాబ్లం రాదు. అనవసరమైన సమస్యల్లోకి నన్ను లాగొద్దు.
ना चैनल प्रशांतंगा नडुस्तांदे अभिमानिस्तुन्नारु एंतोमंदि अभिमानिस्तुन्नारु एंदुकु अभिमानिस्तारु वाळ्ळकि नच्चे अंशालु उन्नायि गनुक प्रयोजन पोंदुतुन्नारु गनुक అర్థం చేసుకున్నారు గనక అభిమానిస్తున్నారు మీకు ఇష్టమైతే చూడండి లేదంటే లేదు అంతేగాని నోరు ఉన్నది ఇష్టానికి మాట్లాడడానికి కాదు నోటికి ఎంత వస్తా అంత అనడానికి కాదు ఇది గుర్తుపెట్టుకొని ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే ఏ రకమైన సమస్యలు రావు ఇటువంటి నెగటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే దయచేసి నా ఛానల్ చూడకండి అంతే సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి గనక వచ్చినట్లయితే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కి ఏ బల్బు పెడితే ఏ రంగు బల్బు పెడితే బాగుంటుంది ఏ రంగు బల్బు పెడితే బాగుంటుంది అంటే ఎటువంటి లైమ్ లైట్ లోకి మనల్ని తీసుకువెళ్తుంది ఆ హోము అన్నది ఆలోచిస్తే పడమర వరుణుడికి సంబంధించిన దిక్కమ్మ వరుణుడు దానికి అధిపతి కనుక మనము అక్కడ ఏ రంగు బల్బు పెట్టాలి అంటే మన ఊహ కూడా అందదు మనం వెతుక్కోవాలి కొంచెం అంటే స్కై బ్లూ కలర్ కంటే కొంచెం లేతరంగు ఉంటుంది చూడండి స్కై బ్లూ కంటే కొంచెం లేతరంగు నీలమే కానీ స్కై బ్లూ కంటే కొంచెం లేతరంగు అన్నమాట పేల్ బ్లూ ఆ పేల్ బ్లూ కలర్ ఓకే అది గనక ఎంట్రన్స్ లో మీరు పెట్టుకున్నట్టయితే మీకు వరుణ శక్తి అంటే వర్షం పడిపోతుందని కాదండి ఆ దిశాధిపతి మీ యందు పాజిటివ్ గా ఉంటాడు ఉండడం వల్ల వచ్చే రకమైన ఇబ్బందులన్నీ కూడా కొంచెం తగ్గి మీరు ప్రశాంతపడతారు కాబట్టి బెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కి మీరు ఎల్ఈడీలో పెట్టుకోండి మీకు నచ్చినట్టు పెట్టుకోండి నాకు తెలియదు కొన్ని కంపెనీల పేర్లు కూడా నాకు తెలియవు వాటిని ఏమంటారు ఆ రకమైనటువంటి బల్బు ఆ రంగు బల్బు అయితే మీరు తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా వెలిగించుకోండి ఎక్కడ పెడతారు అని అంటే సిట్ అవుట్ ఉంటుంది కదండి ఇంటికి ముందర సిట్ అవుట్ ఉంటుంది గుమ్మం దగ్గర ఆ బెస్ట్ ఫేసింగ్ గుమ్మం ఉంటుంది కదా సింహద్వారం సింహద్వారానికి పైన వీలైతే పెట్టండి ఒకవేళ అది కుదరలేదు అని అనుకున్నప్పుడు సిట్అవుట్ ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో సిట్అవుట్లు ఉంటున్నాయి ఆ సిట్అవుట్ల మీదన ఒక డూమ్ లాగా ఉంటుంది కదా అందులో పెట్టుకోండి అందంగా ఉంటుంది లేదా చాలా డిమ్గా ఉందండి అసలు మాకేం చాలట్లేదు ఏం కనిపించట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది ఆ రంగుతో అటువంటప్పుడు ఏంటంటే గుమ్మం మీదన ఒక హోల్డర్ పెట్టి పెట్టేసి బాకీ ఇంకా మీరు ఏదైనా లైట్ పెట్టుకోండి అది ఈ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్లో ఈ కలరు తప్పకుండా ఈ బల్బ్ పెట్టుకోండి ఎంట్రన్స్లో మాత్రం పెట్టుకుంటే చాలు ఇంకెక్కడ అక్కర్లేదు ఇది పెట్టుకుని చూడండి మంచిగా మీకు శుభ ఫలితాలు వస్తాయి కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ బల్బు మీరు పెట్టుకుని మీరు ఎటువంటి ప్రశాంత జీవనాన్ని ప్రశాంత మానసిక చిత్తాన్ని పొందారో తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే మీకు ఇంకేదైనా మీ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను అయితే అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ తప్పకుండా మీ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఎక్కువ మంది అదే కోరుతూ ఉంటారు కాబట్టి వాటిల్లో మెజారిటీ ఉన్నదాన్ని తీసుకొని నేను వీడియో చేస్తాను కంపల్సరీగా చేస్తాను ఎటువంటి డౌట్ లేదండి తప్పకుండా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మన ఛానల్ని లైక్ చేయవలసిందిగాను సబ్స్క్రైబ్ చేయవలసిందిగాను కోరుకుంటూ నమస్కారం అండి బెస్ట్ ఫేసింగ్ ఇళ్లకు ఏ కలర్ బల్బు వెలిగించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని గురించి మీ అమూల్యమైన వివరణకు ధన్యవాదాలు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో ద్వారా వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉన్నవాళ్ళు ఏ కలర్ బల్బు వెలిగించుకోవాలని ఆ కలర్ బల్బు కొంచెం దొరకటం కష్టమైనా కానీ కొంచెం జాగ్రత్తగా గమనించి వెతికి పెట్టుకోండి మంచి ఫలితాలు పొందండి మరి ఒక మంచి విందుతో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం నమస్కారం